అక్కడ స్వామిని దర్శించాలంటే రాజా బావజీలో వెళ్ళి ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ తిరుచునూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 15 నుంచి 23 తేదీ వరకు నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. నవంబర్ 15 నాడున ధ్వజారోహణం కార్యక్రమం, 19న గజవాహనం, 20న స్వర్ణరథం గరుడ వాహనం, 22 రథోత్సవం, 23న పంచమి తీర్థం రోజు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఫిబ్రవరి నెల ఆన్లైన్ డిప్ కోటా చూసుకున్నట్లయితే 10,080 టికెట్లు విడుదల చేస్తున్నాం. దాంట్లో సుప్రభాతం 730, తోమాల 120, అర్చన 120, అష్టదళపాద పద్మరాధన 240, నిజపాద దర్శనం 2,300 టికెట్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా వృద్ధులు దివ్యాంగుల కోసం మన అవకాశాన్ని బట్టి నెలకి 2 రోజులు మామూలుగా ఇచ్చేటువంటి 1,500 టోకన్ బదులు 4,000 టోకన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం గత కొంతకాలం నుంచి జరుగుతూ ఉంది. నవంబర్ నెల మనం చూసుకున్నట్లయితే నవంబర్ 14 అదేవిధంగా 21వ తేదీ వీళ్ళ కోసం ఈ 4,000 టోకన్లు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా 5 సంవత్సరాల లోపల చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం ప్రత్యేకమైన అరేంజ్మెంట్స్ మనం నవంబర్ 15 అదేవిధంగా 22వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 1:30 వరకు ఆ రోజు ఉంటాయి. మన టీటీడీ ఆన్లైన్ వెబ్సైటు అంతకుముందు ఇంగ్లీష్లో ఉంటే ఫస్ట్ తెలుగు వర్షన్ ప్రారంభించాం, తర్వాత గత నెల కన్నడ వర్షన్ ప్రారంభిద్దామని చెప్పి తెలియపరిచాం. అది ఇప్పుడు కన్నడ వర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ నెల తమిళ వర్షను, వచ్చే నెల హిందీ వర్షన్ కూడా ఏర్పాట్లన్నీ ఈ సందర్భంగా జరుగుతున్నాయి. మన క్యాలెండర్సు, డైరీసు ఇవన్నీ తిరుమల తిరుపతి కాకుండా మన ఇన్ఫర్మేషన్ సెంటర్సు హైదరాబాదు, వైజాగ్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇవన్నీ చోట కూడా సరైన క్వాంటిటీలో అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ నెల మొత్తం చూసుకున్నట్లయితే 23,77,028 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 95,46,207 లడ్డూ ప్రసాదం కూడా వారికి ఇవ్వడం జరిగింది. తలనీళ్ళు చూసుకున్నట్లయితే 11,08,700 మంది సమర్పించుకున్నారు. మొత్తం కలిపి 83,76,000 హుండీ కలెక్షన్స్ ఈ అక్టోబర్ నెలలో నమోదైంది. వైకుంఠ ఏకాదశి కోసం ఎక్కువ మంది భక్తులు ఆ రోజు వస్తారు కాబట్టి సీనియర్ ఆఫీసర్ మేము అందరూ కూడా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసుకున్నాం. అంటే క్యూ లైన్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, బయట ఉన్నటువంటి భక్తులు ఏ రూట్లో వాళ్ళకి క్యూ లైన్ ఎక్కడికి ఎక్కడ ఏ విధంగా టర్న్ చేసుకొని, అదేవిధంగా పైన షర్ట్స్ ఇవన్నీ ఏ విధంగా ఉండాలి, చలికాలం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎంతోమంది భక్తులు వచ్చినా సరిగా క్యూ లైన్ మూమెంట్ ఉండడం ఉద్దేశంతో అంతకుముందే జేయూ గారి ద్వారంలో మీటింగ్ జరిగాయి. ఇప్పుడు నేను, జేయూ, సిబిఎస్ అందరం కూడా మళ్ళీ ఒకసారి తిరిగి అంతా కూడా రూట్ ఇన్స్పెక్షన్ చేసుకొని డీటెయిల్డ్గా ప్లాన్ తయారు చేసుకున్నాం. దానికి కావాల్సినటువంటి ఇంజనీరింగ్ వర్క్స్ శాంక్షన్ ఇస్తున్నాం. డిసెంబర్ 15 కల్లా ఆ పనులన్నీ పూర్తి చేసుకొని వైకుంఠ ఏకాదశి సమయంలో భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫెసిలిటీ కల్పించేటువంటి కృషి జరుగుతూ ఉంది. టీటీడీలో ఈ ఫైలింగ్ సిస్టమ్ మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మార్చి వరకు అన్ని విభాగాల్లో ఈ ఫైలింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టాలనేది వారు ఆదేశాలు జారీ చేసుకోవడం జరిగింది. అంటే మనకి మొత్తం కలిపి డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే, అంటే ఏ విధంగా ఫైల్ మూవ్మెంట్ డిపార్ట్మెంట్ మనం చూసుకున్నట్లయితే, ఓవరాల్ చూసుకున్నట్లయితే దాదాపు 90 హెడ్స్ ఉన్నారు దీంట్లో. ఈ 90 హెడ్స్లో మనం ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద 5 హెడ్స్ కింద ఉన్నటువంటి ఫైల్స్ ఇప్పటికీ ఈ ఫైలింగ్లో తీసుకురావడం జరిగింది. స్టార్టింగ్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం, బ్యాండ్విడ్త్ కానీ, సరైన టైంలో డిజిటల్ సిగ్నేచర్స్ అందకపోవడం కానీ, స్కానర్స్ ఇవన్నీ ఇంట్లో ప్రొక్యూర్మెంట్లో ఇబ్బందులు కానీ, ఇవన్నీ ఇప్పుడు సెటిల్ అయినాయి.
సరైన క్వాంటిటీలో స్కానర్సు, డిజిటల్ సిగ్నేచర్స్, కనెక్టివిటీ, బ్యాండ్విడ్త్ పెంచుకోవడం, ఇవన్నీ కూడా చర్యలు తీసుకున్నాం. ఈ నెల మళ్ళీ కొత్తగా 12 డిపార్ట్మెంట్స్ ఈ ఫైలింగ్ సిస్టంలో తీసుకువస్తున్నాం. అట్లాగనే మొత్తం మార్చి వరకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. మార్చి కల్లా 100కి 100% డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ ఫైలింగ్లో తీసుకువచ్చే విధంగా కృషి చేస్తున్నామనేది ఈ సందర్భంగా మీరందరికీ తెలియజేస్తూ, అంటే కొన్ని స్టెప్స్ ఇప్పుడు వైకుంఠ కాశీ లోపల పూర్తి అవుతాయి, డిఫరెంట్ డిఫరెంట్ స్టేజ్ ప్రొక్యూర్మెంట్లో ఉంటాయి, ఆల్ పుట్ టుగెదర్ మనం తీసుకోవాల్సిన స్టెప్స్, అది ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ మోడల్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, తర్వాత ఈ కొత్త సీసీటీవీ కెమెరాస్, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేరు, లగేజ్ హ్యాండ్లింగ్, అన్ని విజిలెన్స్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి అన్ని స్టెప్స్ మనం ఫిబ్రవరి ఆఖరి కల్లా పూర్తి అయ్యాలి. అంటే 4 మంత్స్ ఇంకా పడుతుంది టు కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. అంటే బై ఫిబ్రవరి ఎండ్ యూ విల్ హ్యావ్ అ టోటలీ న్యూ సెక్యూరిటీ సెటప్. బిఫోర్ దాట్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది, నెలవారీ కొంత ప్రోగ్రెస్ వస్తుంది, బట్ 100% అయితే ఫిబ్రవరి ఎండ్ కల్లా పూర్తి అవుతుంది.